సో ఇవాళ బ్లాగ్ ఏంటో మీ అందరికి అర్థమైపోయింది కదా, ఇట్స్ ఆల్ అబౌట్ మేధాన్ చన్న ప్రశ్న రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అన్నమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా ఎప్పుడు స్పెషల్ గా ఉంటాయి కదా, మనం తెప్పించే రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా. బట్ నేను దాటితో పాటు మీ అందరికి డీటెయిల్స్ కూడా ఇస్తూ ఉంటాను కాబట్టి మొత్తం వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ మొత్తం వీడియోలో రిటర్న్ గిఫ్ట్స్ లో ది బెస్ట్ మీకు ఏమనిపించిందో డెఫినెట్లీ కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో నేను అవన్నీ కూడా నేను బయటికి వెళ్లకుండా మొత్తం ఆన్లైన్ షాపింగ్ ఇన్స్టాగ్రామ్ లో షాప్ చేశాను అనమాట, అంతా ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర తెప్పించుకోవడం జరిగింది. అండ్ నేను ఎప్పుడు ఇక్కడ కూర్చొని ఇప్పుడు కింద కూర్చొని ఎవరు చేస్తారు అంత టైం లేదు, కానీ కాస్త అవన్నీ ఇక్కడ తెచ్చి పెడితే మా ఆయన కూడా అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తారు. హాయ్ శివనాగ్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా చాలా అవన్నీ శివాడు అవన్నీ చిన్నప్పటి నుంచి లిస్ట్ ది ఒకసారి ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే ఇక్కడ ఈ సంసారం తీసేస్తే మొత్తం అదంతా తెచ్చి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అన్నమాట. అవన్నీ చాలా ఉన్నాయి అక్కడ, ఇక్కడ తెచ్చి పెట్టుకుంటా. ఎప్పుడు ఇదే బ్లాక్ కొంచెం అప్పుడప్పుడు ఇల్లు అంత పెద్దగా ఉన్నప్పుడు వాడచ్చు కదా. ఇప్పుడు ఈ సోఫా జరిపి ఇదంతా మళ్ళీ నాకు ఒక పంచాయతీ పెడతావు. ఆ వెరీ నైస్ సూపర్. ఇప్పుడు ఈ చెత్త అంతా ఇదంతా రికార్డ్ అయింది, ఇదంతా అట్లే టెలికాస్ట్ చేయి, అంత నా ఐడియాస్ అన్ని ఇట్లుంటాయి. నేను అక్కడ కూర్చొని ఒక పట్టదమని చేసేద్దామంటే ఇక్కడ చేద్దామంటో. ఇప్పుడు ఇదంతా నేను ఊడవలేను కన్నా నా వల్ల కాదు. నూడుస్తావేమి? ఓకే, మా ఆయన చాలా మంచి వారండి. మ్యాజిక్ మ్యాజిక్ అని చెప్పి నాతోనే చేయిస్తాడు, ఏం చేస్తాడో తెలీదు. ఏమి ఏమి మళ్ళీ తెచ్చినావు శివ? ఇప్పుడు ఈ పంచాయతీ అన్న అవ్వ శివ, టైం లేదు, నీకు అర్థం కావట్లేదు. ఏంటిది టిఫిన్ డబ్బా లాగా ఉంది ఇంత పెద్ద? అగారో వాళ్ళది అగైన్. ఇది వెట్ అండ్ డ్రై. ఏంటి క్లీనర్? ఇప్పుడు ఇగో డ్రైన్ మొత్తం తీసాక కావాలంటే వాటర్ జల్లేసి ఇట్లా అనేస్తా నీట్ గా ఇల్లు తుడిచినట్టు అయిపోతుంది. ఇప్పుడు శివ టైం లేదు శివ, ఇది అంత టైం టేకింగ్ ప్రాసెస్, అవ్వదు. లైక్ చేసే బదులు నేను పాటికి చేసేసేవాడిని. చేసే నాకెందుకు, నేను చూస్తా. తర్వాత దీన్ని ఇగో మనం తడి పనులతో కూడా ఇది వాడుకోవచ్చు అని చెప్పా కదా, బై మిస్టేక్ తడి మీద స్విచ్ అయ్యకుండా పైన ఇన్సులేషన్ ఎంత నీట్ వచ్చింది, తడి తగలకుండా. ఇదేంటి తెలుసా? కొట్టేస్తే కింద పడుతుంది, తర్వాత లాగేసుకోవచ్చు. ఇదే టిఫిన్ డబ్బా లాగా ఉంది. అదే అనుకున్నా. ఇది చూడు సైజ్ ఎంత వచ్చింది తెలుసా? బిన్ 21.5 లీటర్స్. బెడ్ వాక్యూమ్ క్లీనర్ కూడా తెప్పించి మంచిగా సెట్ చేశాను. ఇగో ఇది అంతే కదా, ఇంత సెటప్ తెచ్చుకున్నా అంతే కదా. మన పాత దాంట్లో గుర్తుంది ఎన్ని వచ్చి ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్స్ వచ్చాయి. మనకి బ్లోయర్ దానికి ముందు చెయ్యి అడ్డు పెట్టడం పెట్టేవాళ్ళం, దీనికి ఈజీగా క్యాచ్ ఇచ్చేస్తారు. ఓకే, మనకి డిస్టర్బెన్స్. ఇది వైపర్ లాగా ఉంది, వెట్ దానిక. ఇది దానికి లోపల ఫిల్టర్ తీసేసి వాటర్ వేసి పెట్టుకుంటే వెట్ వైపింగ్ చేయొచ్చు. మొత్తం వాటర్ లాగేస్తుంది, ఓకే, మంచి హై స్పీడ్ తో. ఇది బాగా నచ్చింది. ఆ స్విచ్ దీంట్లో ఎట్లా బాగుందో హైలైట్. ఇది కూడా ఏంటది? ఇది మామూలుగా ఉన్నప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసేసి, కార్పెట్ క్లీన్ చేసి, సోఫా క్లీన్ చేసుకో, ఏమైనా చెక్ ఎడ్జెస్ ఏమైనా ఉంటాయి చూడు. ఈ టైప్ మనకి క్లాత్ సోఫాస్ కి బటన్ ప్రెస్ చేస్తే ఓ డస్ట్ లాగేస్ బాగుంది కదా. క్లీన్ చేసినప్పుడు ఇట్లా అంటే వచ్చేస్తుంది. నైస్. ఏంటిది? టెలిస్కోప్. టెలిస్కోప్ అంటే ఓ ఇది ఎక్స్టెండ్ అవుతుందా? నైస్ అబ్బా, 4-5 అటాచ్మెంట్స్ లేకుండా ఒకటే దానికి మంచిగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. కొత్తగా పెళ్ళే వాళ్ళకి ఇది గిఫ్ట్ ఇచ్చేయచ్చు. పాత పెళ్ళైన కూడా వాడచ్చు. ఓన్లీ డస్ట్ ఎడ్జెస్ లో ఉన్నదాటికైతే ఇది లాక్కోవచ్చా? అంజేనా చూడ నీట్ గా వెళ్ళిపోయింది కదా. ఇంకా కొంచెం పూజ అయ్యి ఈ మధ్య తగ్గింది కాబట్టి సరిపోయింది. అవి ఉన్నప్పుడు ఆన్ చేసేసి వైర్ ఎంత పెద్దగా ఉంది? 5 మీటర్స్. ఇప్పుడు
ఎంత డిఫరెన్స్ వచ్చింది కలర్. సో చూద్దాం. ఓ మనం చేసిందంతా ఎక్కడుంది? అందులోకి వచ్చింది. తీసేసావా? ఇక్కడ వచ్చింది. నైస్. సో ఎట్లాగో క్లీనింగ్ చేసేసారు శివ. ఒకసారి తుడిపిచ్చేస్తే ఇక్కడ ఫ్రెష్ గా ఇక్కడే కూర్చొని చేసుకుందాం మంచిగా. ఇదిగో ఇందాక చూపించాగా. సో మీ అందరికి ఇప్పుడు వాటర్ది కనబడుతుంది నీట్ గా కింద. గుడ్ జాబ్ నానా, థాంక్యూ. 5 నిమిషాలు అయిపోయింది. మై ఇలాగా మీ అందరికి కూడా శ్రమ తగ్గించే పని కావాలి అనుకుంటే ఈ వాక్యూమ్ క్లీనర్ తో, దీని పేరు అగారో ఎస్ వాక్యూమ్ వెట్ అండ్ డ్రై క్లీనర్. ఓ వెట్ అండ్ డ్రై. 1600 పవర్ వాట్స్ తో మంచిగా రన్ అవుతుంది. చాలా బాగుంది యాక్చువల్లీ. సో దీని లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, పిన్ కామెంట్స్ లో కూడా మీకు యాడ్ చేస్తాను. మీరు కూడా లుక్ చేయండి, తీసుకోండి. బాగుంది. బడ్జెట్ చాలా తక్కువ, లైట్ వెయిట్ లో మంచి పవర్ఫుల్ స్ట్రాంగ్ గా సూపర్ ఉంది. ఇది యాక్చువల్లీ నిజంగా నాకు చాలా నచ్చింది. సో స్టార్ట్ చేసుకుంటాను. ఇది మీరు కొంచెం జరిపితే మేము చేస్తే నీ కూతురు వచ్చి అయిపోయింది సెట్ చేయాలి. అలా పక్కకు పెట్టేస్తాను. మీ అందరికి తెలుసు మేము ఎవ్రీ టైం రిటర్న్ గిఫ్ట్స్ చాలా యూనిక్గా అండ్ స్పెషల్గా తెప్పిస్తాము విత్ ఇన్ బడ్జెట్లో. మళ్ళీ నేను అందరూ పేజ్ పేర్లు చెప్పేసి ఇది కొలాబ్ చేస్తారు మీకు ఫ్రీగా వస్తాయని దయచేసి అనకండి. అందరి దగ్గర నుంచి మేము డబ్బులు ఇచ్చే తెప్పించుకుంటాము, కాకపోతే కొంచెం గుడ్ ప్రైస్కి ఇస్తారు. లైక్ మీకు ఒక 100 రూపాయలకి ఇస్తే మాకు ఒక 95 రూపాయలకి ఇస్తారు అనుకోండి ఒక్కొక్క ఐటెం. మాట వరుసకు చెప్తున్నాను అంతే తప్పించి, ఎందుకంటే మన వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది, బిజినెస్ అవుతుంది. మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, మనం వాళ్ళ పేరు చెప్తాం కాబట్టి అంతే ఉద్దేశం. తప్పించి ఒక 5 రూపాయలు తగ్గించిస్తారు తప్పించి. ఆబ్వియస్లీ అదే అంటాను కదా ఎప్పుడు నేను, అంత ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ అందరు హోమ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ ఇట్లా బిజినెస్ చేసుకుంటూ అసలు ఎంత కష్టపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మేము డెఫినెట్లీ ఎవ్రీ టైం మేమైతే సపోర్ట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ నేను సెనోరా కోచర్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో సెనోరా కోచర్ పేజ్లో పావని గారు నాకు ఇలా ఈవెంట్ ఉంది, నాకు ఏదైనా గుడ్గా సజెస్ట్ చేయండి, యూనిక్గా ఇప్పుడు దాకా మనలో ఎవరు వాడనివి సజెస్ట్ చేయండి అంటే తను నాకు ఇవన్నీ పంపిస్తే నేను కొన్ని ఐటమ్స్ పిక్ చేశాను అనమాట. లైక్ ఈ అతి ఇది ఏమంటారు దీన్ని, ఈ చాపని జూట్ బ్యాగ్స్ కైండే కదా. కాకపోతే మనం చిన్నప్పుడు చేపలు ఉండే కదా ఆ మెటీరియల్తో చేస్తున్నారు, ఎంత బాగా చేస్తారు చూడండి కలర్స్ లాగా. సో ఇలా నేను ఒక కదా గుడికి వెళ్ళినా ఇట్లా ఫైవ్ కలర్స్ ఇలా యూజ్ అవుతుంది అని చెప్పి కొంతమంది నాకు ఏం సజెస్ట్ చేశారంటే అత్య ఇట్లా మేధాన్ అన్న ప్రసన్నాన్ని ఇట్లా వేయించి ఇవ్వు అనేసి అని అన్నారు. సో అలా నేను ఎందుకు ఇష్టపడాను అంటే పర్సనల్గా చెప్తున్నాను, ఇప్పుడు అది నేను ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఇప్పుడు బయటికి ఎక్కడ తీసుకెళ్తారు, అది ఇంకొక దానికి యూజ్ అవ్వదు. సో ఇప్పుడు మాకు ఈ అన్నప్రసన ఈ మంత్ తర్వాత ఆల్మోస్ట్ మనకి దివాళీ వస్తుందని చెప్పి ఉద్దేశంతోనే నేను ఇలా వినాయకుడు, మా అత్తయ్య వినాయకుడు, వినాయకుడు గణపతి అంటున్నారని చెప్పి సో సింబాలిక్గా ఉండాలి గణపతిని ఎక్కడైనా యాడ్ చేయాలని చెప్పి ఈ దీపం యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ నేను సెనోరా కోచర్ నుంచే తెప్పించాను, ఇది కూడా సెనోరా కోచర్ పేజ్ నుంచి. అండ్ ఇది మ్యాగ్నెట్ అత్తయ్య, దీని గురించి కూడా చెప్తా. అది మెటల్ అతుకుతుంది, ఇది కూడా అత్తయ్య. సో ఈ మ్యాగ్నెట్స్ గురించి మాట్లాడతా 2 మినిట్స్ ఆగి. అయితే ఇంకో ఇలాంటిది ఇంకో కలర్ ఉండాలి అత్తయ్య, పింక్. ఇది ఓపెన్ చేయండి. సో ఇవి కూడా నేను సెనోరా కోచర్ పేజ్ నుంచే తెప్పించాను, ఎందుకంటే ఇది పిల్లలకి ఇద్దామని చెప్పి. అయితే ఏమన్నారు పిల్లలకి ఇస్తాం కదా, సో దీంట్లో ఐదర్ ఫ్రూట్ కానీ చాక్లెట్స్ కానీ వేసిస్తే బాగుంటుంది. సో వాళ్ళు ఇది ఒక బాక్స్ లాగా ఇంటికి తీసుకెళ్ళాక దీన్ని మనము గుడుగులు కానీ లేదంటే ఇలా మనం పెన్ స్టాండ్ లాగా కూడా చేసేసుకోవచ్చు ఇట్లా. సో ఇది ఇవి ఈ దీపం అండ్ ఈ పసుపు కుంకుమం కామధేను అయితే ఇది నేను మొత్తం సెనోరాకి వచ్చే పేజ్ నుంచి తెప్పించాను. వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళ పేజ్లో ఇంకా బాగున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా మంచి ఫ్రెండ్లీ ప్రైజెస్, అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో ఇవి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను. ఇవి కాకుండా చాలా అయితే మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఇది మీకోసం స్పెషల్గా మీకే చూడండి. మీకు అన్నప్రసన్న మొత్తం ఇక్కడే కనిపించారు చూడండి, అసలు వాళ్ళు ఎంత బాగా చేసి ఇచ్చారు అంతా మీకు సర్ప్రైజ్ ఇది. చిన్నగా ఇక్కడ చూడొచ్చు మీరు బుడ్డిగా మొత్తం అన్నప్రసన్నకి సంబంధించిన రిచువల్ అంతా కూడా ఈ ట్రే మీద అలా సెట్ చేశారు. ఇది కస్టమైజ్డ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. భగవద్గీత మేధాన్ష్ నందన్ అన్నప్రసన్న అత్తయ్య తెలుగులో రాపించాను చూడండి.
సో ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కస్టమైజ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్ని కూడా నేను క్లియర్ పేస్టల్స్ పేజ్ నుంచి తెప్పించాను. సో వాళ్ళ దగ్గర కూడా హ్యాంపర్స్ అవైలబుల్ ఉంటాయి, ఇలా కస్టమైజ్డ్ మ్యాగ్నెట్స్ అవైలబుల్ ఉంటాయి, గిఫ్ట్ హ్యాంపర్స్ మన బడ్జెట్లో అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. వాళ్ళ పేజ్లో కూడా చూసేయండి, చాలా చాలా బాగుంది. నాకైతే అతి ఆకు మీద ఒక్క కూడా ఎంత బాగా సెట్ చేశారు, అరటి పండ్లు తను మొత్తం తొయ్యలేమో. ఇంతకీ మా వాడు ఇంకా పాకడం అనేది ప్రాపర్ గా స్టార్ట్ చేయలేదు, కొంచెం పుష్ ఇస్తే ముందుకు వెళ్తున్నాడు. అది కొంచెం మేమేం నెట్టాలో, ఏం చేస్తాడో, ఆయన ఏం పట్టుకుంటాడో కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఉంది. ఇప్పుడు హరిని లేకుండా నేను ఈ వీడియో చేసినందుకు నన్ను వేసుకుంటాను అనుకుంటా. అండ్ అది ఇంకోటి కూడా తెప్పించాను నేను. సో ఫ్రూట్స్ అయితే ఇప్పుడు తీసుకొచ్చేసారు, ఫ్రూట్స్ అత్తే వాళ్ళు తెప్పించేశారు కాబట్టి నేను ఈ గిఫ్ట్స్ ఐటమ్స్ అన్ని చూసుకోవడానికి ఇప్పుడు ఈ దీపాలు తెప్పించాను కదా అత్తయ్య. మనం గిఫ్ట్స్ ఎప్పుడు స్పెషల్గా ఇస్తాం అత్తయ్య, నాకు సింపుల్ గా ఇవ్వడం ఇష్టం ఉండదు. ఆ కూతురు ఫంక్షన్ కి ఇగోండి అత్తయ్య, సిద్ధు ఉన్నాడు, సిద్ధు మామ చేస్తాడు, సంతు అన్నయ్య చేస్తారు, ఇంకా ఇదేంటి మేఘనక పెద్ద వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ దగ్గర ఉండి అన్ని చూసుకుంటారు. నేను జస్ట్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తా, అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా కొన్ని మేఘనక సజెస్ట్ చేసినవే స్వీట్స్, నేను స్వీట్స్ తెప్పించాను చూడండి అత్తయ్య. ఓపెన్ చేసి చూడండి అత్తయ్య, ఓపెన్ చేసి చూడాలి మీరు స్వీట్స్ స్మెల్ చూడండి ఒకసారి. స్వీట్స్ స్మెల్ ఏంటి ఇది? ఏంటి పర్ఫ్యూమ్ లాగా ఉంది. ఇది సోప్ కాదత్తయ్య, ఇది క్యాండిల్స్. క్యాండిల్స్ ఇది ఎవరైనా చూస్తే స్వీట్ అనుకుంటారు. క్యాండిలే, దయచేసి అమ్మో ఇది క్యాండిల్స్. ఇది చూడండి అత్తయ్య, ఇది మనకి ఇప్పుడు లడ్డు అంటే ఇప్పుడు కూతురు ఫేవరెట్ స్వీట్. రెండు హరినికి ఫేవరెట్ అని చెప్పి నేను కాజు కత్లి అండ్ మోతిచూర్ లడ్డు తెప్పించాను. ఎందుకంటే వేరే ఫ్లేవర్ వస్తుంది స్మెల్, ఇది వేరే కదా అత్తయ్య. ఇది శాండిల్ వస్తుంది, ఇది ఓ బాగుంది, ఇది కొంచెం కోకో బటర్ స్వీట్ కైండ్ వస్తుంది కదా. సో ఇవి నేను క్లాసిక్ క్యాండిల్స్ పేజ్ నుంచి తెప్పించాను అనమాట. మెయిన్గా ఈ క్యాండిల్స్, ఈ దీపం ఇవి తెప్పించడానికి రీజన్ ఏంటంటే అన్నప్రాసన అయిన ఒక 20 రోజులకో 15 రోజులకో దివాళీ పండగ. సో దివాళీకి అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో యూజ్ చేసుకుంటారు, మా తరఫు నుంచి ఇది ఒక చిన్న హ్యాంపర్ రిటర్న్ గిఫ్ట్స్లో యూజ్ అవుతుందని చెప్పి ఇలా తెప్పించాను అనమాట. సో వాళ్ళు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు లడ్డూలు కదా అత్తయ్య. ఇది అందరు ముందు ఈ వీడియో చూసేయండి అమ్మా, లేకపోతే గబక్కన పిల్లలు ఎవరైనా కొరికేస్తారు. శివ అన్నాడు అమ్మో, ఇప్పుడు శివ నన్ను ఏమన్నాడు అంటే నువ్వు అన్ని కిందకేది మొత్తం ఇప్పుడే ప్యాక్ చేయకు, వీటి మీద క్యాండిల్స్ అని ఒక స్టిక్కర్ వేద్దాం, ఎందుకంటే ముందు తెలియకుండా పిల్లలు ముందు వీడియో చూడగానే పిల్లలకి చెప్పండి, పిల్లలు తినేస్తారు కాబట్టి పిల్లలకి తెలియదు కదా టక్కున కొరికే ఛాన్స్ ఉంటుంది అనేసి అని అన్నారు. సో ఇవన్నీ కూడా నేను క్లాసిక్ క్యాండిల్స్ పేజ్ ఇన్స్టాగ్రామ్ నుంచి తెప్పించాను. మోనిక గారు నాకు ఎంత బాగా ప్యాక్ చేసి పంపించారు చూడండి. సో నేను వీటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ నేను మాట్లాడినప్పుడు ఇక్కడ వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా వస్తాయి కాబట్టి మీ ఇంట్లో అప్కమింగ్ లైక్ ఎలాంటి ఈవెంట్ ఎలాంటి శుభకార్యం అయినా కూడా వాళ్ళ పేజెస్ ఒకసారి చూడండి. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అండ్ మంచిగా యూనిక్గా చేయాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. సో నేను యాక్చువల్లీ తాంబూలంలో ఏం సెట్ చేస్తున్నానని మీరు చూడొచ్చు. ఈ బ్యాగ్కి మనకు ఒక వెల్క్రో కూడా ఇట్లా ఉంది, ఇట్లా క్లోజ్ చేయడానికి. అయితే దీంట్లో ఫస్ట్ ఇలా తాంబూలం, పసుపు, కుంకుమ, ఒక్క ఆకులు, పండు. సో ఫస్ట్ ఇట్లా తాంబూలం పెట్టేసి నెక్స్ట్ ఇట్లా గణపతి అండ్ దీపం. సో ఈ దీపం ఏంటంటే మనకి ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంది. సో ఇలా క్లోజ్ చేసి ఈ దీపం అండ్ ఎనీ వన్ క్యాండిల్స్ లైక్ ఐదర్ మోతిచూర్ లడ్డు ఐదర్ కాజు కత్లి. నేను ఇట్లా సెట్గా పెట్టుకుంటారు కదా అనేసి పాప మావిడ అలాగే చెప్పింది నాకు. నేను అన్నాను వద్దొద్దు ఇలా ఇస్తే జత్తగా వాళ్ళు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవడానికైనా బాగుంటుంది కదా అనేసి. సో ఇస్తా ఇందులో ఇప్పుడు ఇది మోతిచూర్ లడ్డు పెడుతున్నాను అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇలా ఈ సెట్ పెద్దవాళ్ళకి ఇవ్వడానికి. ఇప్పుడు పిల్లలకి ఇవ్వడానికి హరిని వచ్చాక హరినితో వేపిస్తా. ఇందులో ఏంటంటే ఇందాక నేను మీకు చూపించాను కదా కృష్ణుడి మ్యాగ్నెట్, ఈ కృష్ణుడి మ్యాగ్నెట్, కొన్ని చాక్లెట్స్ అండ్ కొంచెం పెద్ద పిల్లలు ఎవరైనా వస్తే లైక్ స్కూల్ వెళ్ళే వాళ్ళు పెద్ద పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు అట్లా వస్తే ఇట్లా బ్యాంగిల్స్ ఇచ్చేద్దాము, సో దట్ క్యూట్గా ఉంటుంది కదా అనేసి ఇట్లా. సో దిస్ ఈజ్ ఫర్ కిడ్స్, దిస్ ఈజ్ ఫర్ పెద్దలు, యూనో. సో ఇలా మేము ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు అన్ని హ్యాంపర్స్ ప్యాక్ చేసేసాలి. ఇందులో పెట్టండి అత్తయ్య ఇలా
ఓ బాలి సెటప్ చేసేస్తారు దాంతో పాటు ఆ మేధాన్ష్ అన్నప్రసన్ దాంతో టేక్ చేస్తున్నారా? ఆ మ్యాగ్నెట్ అయితే చాలా బాగుంది, సరిపోద్ది కదా. అయితే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, వీళ్ళకి ఏం పని లేదు, నెల కాగానే ఒక వీడియో చేస్తారు ఇట్లా పెడతారు అనేసి. నేను నెల నెల ఏం పెట్టట్లేదండి, మా బాబు నా శ్రీమంతానికి పెట్టాము, అన్నప్ర మరి వాడి మూడో నెల ఫంక్షన్ అప్పుడు పెట్టాను, వరలక్ష్మి వ్రతం అప్పుడు పెట్టాము, మళ్ళీ ఇప్పుడు. ఎందుకంటే మనకి ఏదైనా అకేషన్ ఉంటేనే పెట్టుకుంటాం, కానీ ఓ లేకుండా అకేషన్ ని క్రియేట్ చేసి అయితే పెట్టలేదు కదా. మనల్ని చూసి ఎవరు శక్తి కొద్ది వాళ్ళందరూ చేసుకోవాలనుకుంటా అట్లే. ఇప్పుడు ఈ గిఫ్ట్స్ అన్ని కూడా మేము ఫాస్ట్ ఫాస్ట్ గా ప్యాక్ చేసేస్తాము. సో మీరు కూడా వీటికి సంబంధించిన ఏమైనా గిఫ్ట్స్ అన్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే చెప్పాను కదా, డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, కాబట్టి చూడండి. మేము అప్పట్లో చేసినప్పుడు కూడా స్టీల్ బాక్సులు అట్లాంటివి ఇచ్చేవాళ్ళు, ప్లాస్టిక్ బాక్సులు అవి కూడా. అండ్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కి వెండి కూడా ఇచ్చేవాళ్ళు కదా, మరి అది చెప్పరే. మా పెళ్లికి మీ పెళ్లికి అందరి గ్లాసులు ఇచ్చాకమ్మా, వెండి గ్లాసులు ఇచ్చారు. అప్పుడు వ్లాగ్ చేయలేదండి, ఏమనుకోదు, అప్పుడు ఛానల్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మీ ఇద్దరు పేర్లు ఇచ్చి ఇచ్చారు. వెరీ క్లోజ్ లైక్ కజిన్స్, బ్రదర్స్, మామేలు, అత్తేలు ఇట్లా ఉన్న వాళ్ళకి అందరికి వెండి గ్లాసు. అయితే ఇలా ప్యాక్ చేస్తాము, ఇప్పుడు హరిని వచ్చాక రిమైనింగ్ ప్యాకింగ్ చేస్తూ ఉంటాం, చూడండి. వచ్చావా అమ్మా? చూడండి, రావడం రావడమే చాక్లెట్లు తీసుకొచ్చింది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఇది పిల్లలకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి. ఎట్లా ఎట్లా ప్యాక్ చేస్తూ ఇట్లా కొన్ని చాక్లెట్స్ వేసేసి, సో నువ్వు అట్లా వేసిస్తే నేను దీనికి నాట్స్ వేసేస్తా. సో ఏంటంటే మీకు లాస్ట్ టైం గుర్తుందా, ఎప్పుడు నేను ఒకసారి బ్యాంగిల్స్ కూడా తెప్పించాను, అప్పుడు ఏంటంటే లైక్ కొన్ని మన దగ్గర ఇంకా అప్పటివి చాలా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ ఇట్లా. సో ఇవి కూడా సెట్ చేసేస్తున్నాను, ఐదర్ పిల్లలు కాకపోయినా వాళ్ళ పేరెంట్స్కి యూజ్ అవుతుంది కదా అన్నట్టు. అండ్ ఈ ఫంక్షన్కి లైక్ ఇది మేము ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము, మళ్ళీ కాకపోతే మళ్ళీ వర్షం పడినా కొంచెం క్లైమేట్ అటు ఇటు ఉన్నా ఇంట్లో మళ్ళీ క్లమ్జీ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏం చేసామనంటే క్లబ్ హౌస్లో పెడుతున్నామన్నమాట. నేనేంటంటే ఇది సింపుల్గా ఇంట్లో వరకే చేద్దాము అనేసి కొంతమంది వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారనమాట. సో ఇది పెద్దగా ఎక్కువ గ్రాండియర్గా చేయట్లేదు కాబట్టి, సింపుల్గా కాబట్టి ఎక్కువ రిటర్న్ గిఫ్ట్స్ కూడా లేవు. నీకు ఏ గిఫ్ట్ ఎక్కువ నచ్చింది హరిని? మనం ఇచ్చిన గిఫ్ట్స్లో శ్రీమంతానికి ఇచ్చాము, ఇప్పుడు ఇస్తున్నాము, విచ్ వన్ యూ లైక్ మోస్ట్? అంటే గుడ్డుగడి ఫంక్షన్కి ఇచ్చిందా, అది మూడో నెల ఫంక్షన్కి ఇచ్చిందా? హరిని చాలామంది అంటున్నారు లైక్ గుడ్డు పుట్టాక హరిని మీరు పట్టించుకోవట్లేదు ఏంటండి అని అంటున్నారు. చెప్పు చూసుకుంటున్నామా లేదని. ఇప్పుడు ఎవరింట్లో అమ్మాయి వాళ్ళకి ప్రిన్సెస్సే, ఎవరింట్లో అబ్బాయి వాళ్ళకి ప్రిన్సే. సో ఇప్పుడు ప్రిన్స్ పుట్టాడని ప్రిన్సెస్ని ఎవరు నెగ్లెక్ట్ చేయరు, అండ్ ప్రిన్సెస్ పుట్టిందని ప్రిన్స్ని ఎవరు నెగ్లెక్ట్ చేయరు. సో మన పిల్లలు అన్నాక బోత్ ఆర్ లైక్ ఈక్వల్ అండి. నేను కొన్ని కమెంట్స్ రీసెంట్గా మానిటర్ చేస్తున్నప్పుడు అనిపించింది, ట్విన్నింగ్ కాస్ట్యూమ్స్ వేసే వాళ్ళం మీరు అందరికీ తెలుసు. లైక్ ఈ మధ్య నేను కొంచెం తగ్గించేసాను, ఇంకా హరిని పెద్ద అవుతుంది అండ్ గుడ్డుగాడు కూడా వచ్చాడు కదా, ఎందుకులే వాళ్ళిద్దరికి ట్విన్నింగ్స్ చేద్దాము అన్నట్టు కుదిరినప్పుడు అట్లా చేపిస్తున్నాను. సో ఇది కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, మీరు చూడొచ్చు. లాస్ట్ టైమ్ ఎప్పుడు కృష్ణాష్టమి టైంలో గుడ్డుగాడికి ఒక హ్యాంపర్ వస్తే దాంట్లో ఉండిందనమాట. సో ఇది నేను జస్ట్ బొమ్మ అనుకున్నాను, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అని తెలియలేదు. హరిని చెప్పింది, అమ్మ ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అంటే అరే బాగుంది కదా అని చెప్పేసి పిల్లలకి ఇచ్చే చాక్లెట్స్ హ్యాంపర్లో ఇది పెడదాను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అని చెప్పేసి ఇది నేను అందులో ప్లేస్ చేసినాను. సో ఆ పిల్లల హ్యాంపర్స్ అన్నీ కూడా హరిని నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి చూడండి మంచిగా ఉన్నాయి.
సో ఇవి మేము విల్వ పేజ్లో ఆర్డర్ చేసామన్నమాట ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళ దగ్గర ఇలాంటి కస్టమైజ్డ్ మ్యాగ్నెట్స్ కానివ్వండి, హ్యాంపర్స్ లైక్ ఇంకా చాలా ఉంటాయన్నమాట వాళ్ళ పేజ్లో. మీరు ఒక్కసారి వాళ్ళ పేజ్ డీటెయిల్స్ నేను ఇక్కడ ఇస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో గాయ్స్ ఇంకా కొన్ని ప్యాక్ చేయాలి. ఇప్పుడు అన్నీ కూడా వీడియో చేద్దాం అని అనుకుంటే మధ్య మధ్యలో అటు ఇటు వెళ్ళా వస్తుంది, లైక్ బుడ్డోడు రెగుస్తున్నాడు అండ్ హరిణి కూడా వెళ్ళిపోయింది, ట్యూషన్ టైం అయింది అని చెప్పేసి. బట్ మ్యాక్సిమం తను నాకు హెల్ప్ చేసింది. ఇంకా నేను మ్యాక్సిమం ప్యాకింగ్ అయితే చేసేసాను. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందో లేదో? ఎస్ ఎస్. సో మోస్ట్లీ అయిపోయాయి, ఇంకా ఒక కొన్ని ఉన్నాయన్నమాట, అవి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు చేసేస్తాను. సో చేసేసి అంతా కూడా ఇంకా సెటప్ చేయాలి, ఎందుకంటే రేపు ఫస్ట్లీ మేము మార్నింగ్ గుడికి వెళ్తున్నాం అన్నమాట. సో అన్నప్రాసన ఫస్ట్ ఎవ్రీ టైమ్ లైక్ హరిణికి అండ్ పండుకి, అష్టితకి అండ్ శివ వాళ్ళకు కూడా చిన్నప్పుడు ఆంజనేయ స్వామి గుళ్ళో జరిగింది అన్నమాట. సో హరిణి కూడా ఆంజనేయ స్వామి గుళ్ళోనే చేసాం. ఇంకా దాని తర్వాత ఇంట్లో ఫంక్షన్ అంటూ ఏం చేయలేదు, ఎందుకంటే అది కొంచెం చాలా చిన్నగా ఉండింది. సో ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఫస్ట్ బర్త్డే దానికి గ్రాండ్గా ప్లాన్ చేసి ఉండే అన్నమాట, ఈ ఈవెంట్స్ అన్ని స్కిప్ చేసి. సో ఇంకా బుడ్డోడు వచ్చాక ఇంకా హరిణి వచ్చేసి ఇప్పుడు ఇది కూడా మేము లైక్ కొంతమందితో ఇంట్లోకే చేసుకుందాము, ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి. అంటే హరిణి వాజ్ లైక్ ఏంటి నువ్వు ఫంక్షన్ చేయవా 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 అని కొంచెం గొడవ చేస్తే, సరే సింపుల్గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఒక లంచ్ రోజు చేసుకుందాం వెరీ ఫ్యూ మెంబర్స్తో అనేసి అలా ప్లాన్ చేశాము. చూడాలి ఇంకా రేపు ఎవరెవరు వస్తారు ఏంటి అని ఎక్సైటెడ్గా అయితే ఉంది. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు రేపు మార్నింగ్ ఫస్ట్ అయితే మేము గుడికి వెళ్తున్నాము. గుడిలో మెయిన్ ప్రాసెస్ పూజ అవన్నీ కూడా అక్కడ జరిగిపోతాయి అండ్ మెయిన్ అన్నప్రాసన కార్యక్రమం అంతా కూడా టెంపుల్లో ఫ్యామిలీ చేసేస్తున్నాము. ఆఫ్టర్ దాట్ ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయిపోయి లంచ్ టైంకి ఇంకా గ్యాదర్ అవుతామన్నమాట, ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా అంతే. సో ఇదంతా కూడా మీరు నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో చూడొచ్చు. అప్పటిదాకా అయితే నేను బై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు సర్దాలి, ఒక బ్యాగ్లోకి సెట్ చేసి రేపు హాల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి అన్నీ సెట్ చేయాలి. సో అవన్నీ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి స్టే ట్యూన్, లాట్స్ ఆఫ్ లవ్. అండ్ మెయిన్గా ఇవాళ నేను చూపించిన ఈ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా నేను కింద డీటెయిల్స్ ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్లో విత్ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేస్తాను. కాబట్టి డెఫినెట్లీ అప్రోచ్ అవ్వండి. అప్కమింగ్ మనకి దసరా, దివాళీ అండ్ పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి అండ్ ఇంకా ఈ ఓనీలో ఫంక్షన్ వీటికి కూడా ఇప్పుడు మనకి చాలా బాగుంటుంది అండ్ బడ్జెట్లో ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇలా వీళ్ళ దగ్గర పేజ్ వాళ్ళ దగ్గర తెప్పించుకుంటే ఏంటంటే ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ని మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. సో అన్నీ ఇప్పుడే ఆల్మోస్ట్ ఇలా ప్యాక్ చేసేసి ఉంచేసాను అండ్ ఇవి చాక్లెట్స్ విత్ 1 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ ఇవన్నీ తాంబూలం ఇలా సెట్ చేసామన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఒక బ్యాగ్లోకి సెట్ చేయాలి, సో దట్ ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. ఐ హోప్ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బై బై. ఇవన్నీ చాక్లెట్స్, ఇప్పుడు డైరీ మిల్క్ కిట్ కట్ అవి చాక్లెట్స్ కాదు, ఇవి ద బెస్ట్ అండ్ నా ఫేవరెట్, ఎప్పటికీ మర్చిపోలేను చాక్లెట్స్. ఇవన్నీ కూడా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు తినేదాన్ని.